వారం రోజులుగా వాడి వేడిగా కొనసాగిన పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్లతో ముగిశాయి. రాజ్యసభలో రాష్టపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడాక రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు విపక్షాల నిరసన మధ్య మోదీ ప్రసంగం కొనసాగింది. చట్టసభలో ప్రధాని అబద్దాలు వినలేకనే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు విపక్ష ఎంపీలు. ఎనిమిదో రోజు రాజ్యసభ సమావేశాలు హాట్ హాట్ గా జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్షాలు అడుగడుగున అడ్డుపడ్డాయి. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో మోదీ అబద్దాలు మాట్లాడుతున్నారని నిరసనకు దిగాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. అయితే విపక్షాల ఆందోళన మధ్యే ప్రసంగించారు ప్రధాని మోదీ. బీజేపీ పదేళ్ల పాలన నచ్చే మరోసారి ప్రజలు అవకాశమిచ్చారన్నారు ప్రధాని మోదీ. ఓటర్లు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి విభజన రాజకీయాలను తరిమికొట్టారని చెప్పారు. ప్రజల తీర్పు కొందరికి నచ్చకపోవడంతోనే ఎన్డీఏ సర్కారును విమర్శిస్తున్నారన్నారు మోదీ. దేశ్ కి జనతానే పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యత ది హై. భ్రమ్ కి రాజనీతి కు దేశవాసియో నే ఠుకరాయా హై ఔర్ భరోసే కి రాజనీతి పర్ విజయ్ కి మొహర్ లగా. దేశంలో అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛనిచ్చామన్నారు ప్రధాని మోదీ. సిబిఐ, ఈడీ సహా అన్ని సంస్థలు పారదర్శకంగా విచారణ చేస్తున్నాయన్నారు. విపక్షాలు రాజకీయ కక్ష సాధింపంటూ తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు మోదీ. మేనే ఏజెన్సీయో కో భ్రష్టాచార్ ఔర్ భ్రష్టాచారియో పర్ కడో సే కఠోర్ కార్యవాహీ కర్నే కే లియే ఖులీ ఛూట్ దేకే రఖీ హై. సర్కార్ కహీ పర్ భీ టాంగ్ నీ అడాయేగి. కోయి భీ భ్రష్టాచారి కానూన్ సే బచ్ కర్కే నహీ నిక్లేగా, యే మోదీ కీ గారంటీ హై. దేశంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మోదీ. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై అన్ని పొలిటికల్ పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తాయని అనుకున్నట్లు చెప్పారు. కానీ విపక్షాలు ప్రతిదీ రాజకీయం చేస్తున్నాయన్నారు. నీట్, నెట్ సహా పరీక్షల లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు మోదీ. మేరే దేశ్ కే నౌజవానో కే భవిష్య కే సాథ్ ఖిల్వాడ్ కర్నే వాలో కో సఖ్త్ సే సఖ్త్ సజా మిలే, ఇస్కే లియే ఏక్ కే బాద్ ఏక్ యాక్షన్ లియే జా రహే. మణిపూర్ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేయడం ఆపాలన్నారు ప్రధాని. మణిపూర్ సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. 1993లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు మణిపూర్ లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తు చేశారు మోదీ. మణిపూర్ కి స్థితి సామాన్య కర్నే కే లియే सरकार निरंतर प्रयासरत है. वहां जो कुछ भी घटनाएं घटी, 11,000 से ज्यादा एफआईआर की गई. आज मणिपुर के अधिकांश हिस्सों में आम दिनों की तरह स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं, दफ्तर और दूसरे संस्थान खुले रहे हैं. రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆందోళన చేశాయి ప్రతిపక్షాలు. వారి ఆందోళన మధ్యే ప్రధాని మోదీ స్పీచ్ కొనసాగించడంతో సభ నుంచి వాకౌట్ చేశారు విపక్ష పార్టీల ఎంపీలు. ఎంత చెప్పినా వినకుండా వాకౌట్ చేయడం బాధాకరమన్నారు రాజ్యసభ చైర్మన్. ప్రతిపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారంటూ ఫైర్ అయ్యారు. हमें देश का मार्गदर्शन करना है. मैं उनके आचरण की भर्त्सना करता हूं. देश के 140 करोड़ लोग इसे हाथ होंगे. రాజ్యసభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే సమయం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేసిన విపక్షాలు ఆ తర్వాత పార్లమెంట్ కాంప్లెక్స్ ముందు ధర్నా చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ సభలో అన్ని అబద్దాలే చెబుతున్నారని ఆరోపించారు విపక్ష సభ్యులు. आदरणीय सभापति जी, देश देख रहा है झूठ फैलाने वालों की सत्य सुनने की ताकत भी नहीं होती. ప్రధాని అబద్దాలు వినలేకే రాజ్యసభ నుంచి వాకౌట్ చేశామన్నారు. ఆ సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అసత్యాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. రాజ్యాంగ రక్షణకు పాటుపడేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు ఖర్గే.
ये तो मैं बाबा साहब अम्बेडकर का स्पीच कॉन्स्टिट्यूंट असेंबली में जो बोला वो लाया हूँ, और ऑर्गेनाइजर में उनके लोग क्या बोले हैं वो भी मैं बताना चाहता था, लेकिन उन्होंने मौका नहीं दिया। और इसलिए मैं कंडम करता हूँ, हम सभी लोग कंडम करते हैं, और कंडम करके हम वॉकआउट किए। ప్రతిపక్ష నేత ఖర్గేను ప్రధాని మోదీ అవమానించారన్నారు. ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్, ప్రతిపక్ష నేత అనేది రాజ్యాంగ పదవి అన్నారు. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచడం సరికాదన్నారు. ప్రధాని మోదీ రాజ్యసభ చైర్మన్ ధన్కట్ తీర్పు నిరసనగా వాకౌట్ చేశామన్నారు శరద్ పవార్. పార్లమెంట్లో ప్రధాని ప్రసంగానికి విపక్షాలు పదే పదే అడ్డు తగలడం సరికాదన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. విపక్షాలు మాట్లాడేందుకు ఉభయ సభల్లో సమయం ఇచ్చామన్నారు, అయినా విపక్షాల ఆందోళనలో అర్థం లేదన్నారు. నీట్ లీకేజీ, మణిపూర్ అల్లర్లపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు హుందాగా ప్రవర్తించాలన్నారు కిరణ్ రిజిజు. పార్లమెంట్ కో జబర్దస్తి రోక్నే కా కోషిష్ కరేగా తో యే హో నహీ సక్తా హై, పార్లమెంట్ చల్తే రహేగా సుచారు రూప్ సే. లేకిన్ హమ్ హమేషా హమ్ అపీల్ కరేంగే ఆపోజిషన్ పార్టీ కో కి ఆప్కో ఆపోజిషన్ మే హమ్నే నహీ బిఠాయా హై, యే దేశ్ కా జనతా నే ఆప్కో ఆపోజిషన్ మే బిఠాయా హై, ఆప్కా భీ రోల్ హై. 8 రోజులు వాడివేడిగా జరిగిన పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిన్న లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేయగా ఇవాళ రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు చైర్మన్ ధన్కట్.